వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. నేరాన్ని అరికట్టడంలో పోలీసులు దిట్ట, 24 గంటల్లో నిందితులు అరెస్ట్. తలాబును తలపిస్తున్న నీటి నిల్వ, నీతిమయమైన కార్పొరేషన్ ముఖద్వారం. రాజీవ్ గాంధీ ఎంతో ముందు చూపుతో భారతదేశంలో కంప్యూటర్ రంగాన్ని ప్రవేశపెట్టారని, ఆయన చలవతోనే నేడు మనం ముందుకు సాగుతున్నామని కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ అన్నారు. రాజీవ్ గాంధీ 74వ జయంతి వేడుకను పురస్కరించుకుని సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు వారికి ఓటు హక్కు కల్పించి యువతలో నూతన ఉత్సాహాన్ని కలిగించారన్నారు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 74వ జయంతి సందర్భంగా ఈరోజు రాజీవ్ గాంధీని గుర్తు చేసుకోవడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి శ్రేణుడు కూడా తన యొక్క అడుగుజాడలో నడవడానికి, ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన గొప్ప వరం ఈరోజు 18 ఏళ్లకే ఓటక్కు. ఈరోజు ఏదైతే సోషల్ మీడియా అనుకోండి, ఈరోజు టెక్నాలజీ ఇంత ముందుకు పోవడానికి పునాది వేసింది స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఈరోజు దేశంలో ఈ యొక్క మతతత్వ పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని ఒకసారి నెవరేర్చుకొని వారు చూపెట్టిన దశల కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ముందుకు నడవవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు దేశం ఇంత ముందడికి పోవడానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మట్టితో, మైనంతో, ఫాస్ట్ ఆఫ్ ప్యారిస్, కాగితంతో విగ్రహాలను తయారు చేస్తారు. కానీ భక్తితో అన్నమనే నైవేద్యంకు పెరుగు కలిపి మహాకాళేశ్వరాన్ని తయారు చేసి 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం 2వ సోమవారం రోజున చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ దంపతులు పాల్గొని శివ పార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. సోమవారం రోజున ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చారిత్ర నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి రుద్రేశ ఆలయంలో లోక కళ్యాణార్థం కోసము మరి శివపూజ నిర్వహించడం జరిగింది. వేద బ్రాహ్మణుల చేత మరి సకాలంలో వర్షాలు కురిసే విధంగా, రైతులందరూ కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా, విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణ అయ్యే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా లోక కళ్యాణం కోసము ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ వాసంలో ముఖ్యంగా మా మహిళా సోదరులందరూ కూడా మరి ఆ అన్ని దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించి సకాలంలో అందరికి కూడా శుభం జరిగే విధంగా ఆ దేవుని అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయం నందు శ్రావణ మాసోత్సవంలో భాగంగా ద్వితీయ సోమవారం, 2వ సోమవారం ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, మంగళవాద్య సేవ అనంతరం స్వామివారిని శంఖానాదంతో ఘంటానాదంతో స్వామివారిని మేలుకొల్పి ఉత్తిష్ట గణపతికి క్షీరాభిషేకం అనంతరం రుద్రేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వర్తించిన అనంతరం భక్తుల యొక్క మనోభిష్టాలు నెరవేరాలని, వారి సకల కష్టాలు తొలగిపోవాలని, అష్టైశ్వర్యం లభించాలా, ఆరోగ్యం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈరోజు నమ్మక చమకాలతో వారి కృతనామాలతో స్వామివారికి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు కూడా, మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా స్వామివారికి ప్రత్యేకంగా భక్తుల సహకారంతో 51 కిలోల పెరుగన్నంతో, అన్నసూక్త మంత్రపఠనంతో స్వామివారిని అన్నపూజతో అలంకరించడం జరిగింది.
సంఘటిత అసంఘటిత కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు పాలకులకు మెటకాయలు వేసినా ప్రభుత్వాలు స్పందించడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆరోపించాడు. సోమవారం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరపతలపెట్టిన భారీ బహిరంగ సభకు జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్లాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. కార్మిక చట్టాలలో మార్పులు చేస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము చట్టాలని మార్పులు చేస్తూ ఉంది. దీన్ని సిఐటియుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సుప్రీంకోర్టు గత సంవత్సరం అక్టోబర్లో సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పునికి అనుగుణంగా కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతనాలను ఇచ్చేటువంటి దానిలో ఈరోజు దాన్ని అమలు చేయడం లేదు. దాడికి పాల్పడి డబ్బు తీసుకున్న సంఘటనను పోలీసులు 24 గంటల్లో ఛేదించి సంబంధిత ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం ఇంతేజర్గంజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడారు. ఆదివారం తెల్లవారుజామున కాశీపేట నుండి కాశీబుగ్గలోని శాంతినగర్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వైట్ల నవీన్ కుమార్ను ఆటోలో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడి అతని వద్దనున్న 470 రూపాయలను లాక్కొని వెళ్లిపోయారని వివరించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలను వెల్లడించారు. మండిబజార్కు చెందిన మహమ్మద్ అలీ, ఎల్బీ నగర్కు చెందిన మహమ్మద్ పుర్బాన్ పహాడ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటల ప్రాంతంలో కాజిపేటకు చెందినటువంటి ఒక రైల్వే ట్రాక్మెన్, అతను బీదర్లో పనిచేస్తున్న రైల్వే ట్రాక్మెన్, అతని పేరు నవీన్ కుమార్. వరంగల్ శాంతినగర్లోని ఓంకారయ్య గారి దగ్గర టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుందామని చెప్పి 2:30 ప్రాంతంలో ఇంట్లో నుంచి కాజిపేట నుంచి బయలుదేరి 3 గంటలకు శాంతినగర్ జంక్షన్ దగ్గరికి వచ్చిండు. ఆ శాంతినగర్ జంక్షన్ చేరుకునేసరికి అతని వెనకాల ఒక ఆటో ఫాలో అయింది. ఫాలో అయ్యి ఆ శాంతినగర్ జంక్షన్కి వచ్చేసరికి అడ్డం పెట్టేసి అతన్ని అడ్డగించి అతన్ని విపరీతంగా కొట్టి చేతులతోటి మరియు హెల్మెట్తో కొట్టి అతని జేబులో ఉన్న పర్సు గుంజుకొని ఆ పర్సులో ఉన్న 470 రూపాయలు డబ్బులు గుంజుకొని ఆ పర్సును మరియు అతన్ని అక్కడే కొట్టి కింద పడేసి వాళ్ళు పారిపోయినారు. కొట్టి జరిగిన వెంటనే అతను ఆ కంప్లైంట్ అంటూ భయంతో అతను మన యొక్క కాశీబుగ్గలను అవుట్ పోస్ట్, ఇప్పుడు గత 2 రోజుల రన్ అవుతుంది, అవుట్ పోస్ట్ కాడికి వచ్చి అవుట్ పోస్ట్ దగ్గర అతను ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మా క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి మరియు మా క్రైమ్ టీమ్ మరియు ఎస్ఐలు మేము అందరం కూడా ఇమీడియట్లీ వెంటనే రంగంలో దిగి అంతా కూడా ఈ నేరస్తుల గురించి వెతికి ఒక చిన్నప్పుడు అతను ఏం చెప్పడం అంటే ఆ కంప్లైంట్ ఆటోలో కొన్ని బెలూన్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ బెలూన్స్ ద్వారా మేము ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్లో మేము విచారించి ఆ నైట్లో మూమెంట్ అయినటువంటి ఆటోను విచారించి ఆటో నెంబర్ ట్రేస్ చేసి ఆ నేరస్తులను మేము దాదాపు ఒక 4-5 గంటల లోపలనే పట్టుకొని మేము వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ 470 రూపాయల ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. ఈ అమౌంట్ చిన్నదే కావచ్చు, బట్ వీళ్ళు చేసినటువంటి అటాక్ నేరం అనేది చాలా తీవ్రమైనది. అది రాబరీ కేసు. వ్యక్తి నైట్లో పోతుంటే ఆపి కొట్టి దాడి చేసి అతని దగ్గర డబ్బులు పూసుకోవడానికి చాలా దురదృష్టకరమైన సంఘటన. రోడ్డు మురికి కాలువలు ఎవరి జాగీర్? ప్రభుత్వానిది అంటే ప్రజలది కాదట. దానిని ఓ ప్రజాప్రతినిధి అందినంత ఆక్రమించుకుని నింపాదిగా షెడ్ వేసి పాత ఇనుప సామానులు కొనుగోలుకు నిలయంగా మార్చుకున్నాడు. ఇంత జరిగిన అధికారులెవరూ అడగకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. వర్ధన్నపేట మండల కేంద్రంలో యథేచ్ఛగా టీఆర్ఎస్ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి రోడ్డును డ్రైనేజీని ఆక్రమించి షెడ్ వేసుకుని అడిగిన వాళ్లను బెదిరిస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ ఆరోపించాడు. కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా ఇటీవలనే బాధ్యతలు తీసుకున్నానని, ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని స్పెషల్ ఆఫీసర్ మహేందర్జీ అన్నారు. జడ్పీటీసీ గారు వారి యొక్క
సొంత ఇంటి దగ్గర అంటే వరదలపేట పాత రోడ్డుకు ఇనుప సామాన్ దుకాణము నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇనుప సామాన్ దుకాణం నిర్వహించడం వల్ల ఆ యొక్క ఇనుప సామాన్లో వచ్చే మొలలు ఆ ఇతర సామాగ్రి వల్ల అటు తాళాలకు వెళ్ళే గౌడ్స్కైనా లేకుంటే అటు వెళ్ళే ఇతర పొలాలకు వెళ్ళే వారికైనా కూడా ఆ బండ్లు పంచర్ అవుతున్నాయి. ఈ యొక్క అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతోటి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ప్రభుత్వం యొక్క కాలువను కూడా కబ్జా చేసి దాని మీద నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క జెడ్పీటీసీ గారు ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతోటి ఈ యొక్క గ్రామ ప్రజలు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా కూడా మున్సిపాలిటీ అధికారులు ఈ యొక్క జెడ్పీటీసీ గారు ఆక్రమించిన గ్రామ పురపాలక సంఘానికి సంబంధించిన కాలువను ఈ యొక్క చెత్తను తీసేసి నీళ్ళ పోయేటట్టు చూడాలి. అలాగే ఈ యొక్క జెడ్పీటీసీ గారి ఇనుప సామాన్ దుకాణం వల్ల రోజు బండ్లు పదుల సంఖ్యలలో పంచర్లు అవుతున్నాయి. కావున వాహనదారుల యొక్క ఇబ్బందులను గమనించి మున్సిపాలిటీ అధికారులు వారి పైన జెడ్పీటీసీ గారి పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నోటీస్ జారీ చేసి వాళ్ళ ద్వారానే తీస్తాం, తీయకపోతే మేము చట్ట ప్రకారంగా తీసివేసి ఏర్పాటు చేస్తాం. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ నుండి మరి ఏ విధంగా ఇచ్చినారో చూడాలి. చూసి మీరేమైనా నాకు వివరాలు ఇస్తే అది ఎవరికి అందాలో అలా అందిందా లేదా పరిశీలన చేయొచ్చు. చేసి అది వ్యవసాయ శాఖ అధికారులు ఏడీఏ ఉంటాడు, ఏడీఏని పిలిపించి అది ఎంక్వైరీ చేస్తాం. కాకపోతే మీరు చెప్పినదండి. వరంగల్ నగరంలోని కాసిబుగ్గలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక డివిజన్ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మాట్లాడుతూ రాజ్యాంగ సవరణలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యాయన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్, చిప్ప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి యొక్క 74వ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మరి కాశీపుర సెంటర్లో రాజేష్ కవి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే మరి ఆ రోజుల్లో యువత ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగారు. అప్పుడు మరి అప్పుడు యువత మరి ఈనాడు లేదు. ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ ఏదైతే ఆశయాల్లో బ్యాంకుల జాతీయకరణ యువత ముందు ఏదైతే నిర్ణయాల్లో వాటి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మరి యువత కొనసాగించింది. మరి ఆయన యొక్క మరణం కిరణ్ లోటు యావత్ భారతదేశానికే మరి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క లోటు కనబడింది. ఎందుకంటే తమిళనాడు పిదంబూర్లో మరి ఎల్టీటీ తీవ్రవాద ఆత్మహత్యకి బలైన రాజీవ్ గాంధీని నేటి వరకు కూడా మరి యొక్క భారత ప్రజలు మరణాన్ని చూసేది. టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ నిర్ణయాలతో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నగరాధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ గుర్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 74వ జయంతి సందర్భంగా ఎంజీఎం సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలో కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం సిరిసిల్ల రాజయ్య, కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందు చూపుతో దేశ ఆర్థిక విధానాలను సరళీకృతం చేసే చట్టాలను రూపొందించి ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. ఆయన స్ఫూర్తిగా ముందుకు సాగాలని సూచించారు. రాజీవ్ గాంధీ జయంతోత్సవ సందర్భంగా ఈరోజు గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కట్ల సీన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వారి విగ్రహానికి పూలమాలలు వేయటం, కాంగ్రెస్ పార్టీలో వారి ఫోటోకు పూలమాలలు వేయటం, అదే రకంగా కరాట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు మరి రక్తదాన శిబిరం కూడా నిర్వహించుకోవడం జరిగింది అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ జయంతోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశ పరిపాలన జరగాలని, అట్టడుగునున్నటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండాలని, అధికార వికేంద్రీకరణ జరగాలని, దాంతో రాజకీయ రంగం కానీ ప్రజలు కానీ ఈ దేశం మనది, ఈ పరిపాలన మనది, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడినటువంటి ప్రజారాజ్యాన్ని బలోపేతం చేయడానికి అధికార వికేంద్రీకరణ చేయడం జరిగిందనేటువంటి మాట చేస్తా ఉన్నాను. 74వ తన జన్మదిన
జయంతి సందర్భంగా ఈరోజు వరంగల్ జిల్లాలో వారి విగ్రహానికి పూలమాలలు వేయడం, అలాగే కొంతమంది కాంగ్రెస్ సైనులు కరాటే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నియమించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ, ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో ఈ దేశంలో ఆ యొక్క కనలు సాకరించడం కోసం ఏదైతే తన ఈ యొక్క టెక్నాలజీని కానీ ఇతర రంగంలో అభివృద్ధి చేసిండో అది మన భారత పౌరులుగా మనం అందిపుచ్చుకొని రాబోయే తరానికి అందియవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు ఈరోజు ఏదైతే తన కలలు కానీ దేశ ప్రధాని చేసి ఈరోజు దేశం కోసం అంకితమైన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. గ్రేటర్ ప్రధాన కార్యాలయం నగరాభివృద్ధికి కేర్ ఆఫ్ ఆఫీస్. నిత్యం ప్రజాప్రతినిధులు ప్రజలు వస్తుపోతూ ఉంటారు. స్మార్ట్ సిటీపై అవార్డులు సైతం పొందిన సంస్థ అదే మన మహా వరంగల్ నగరపాలక సంస్థ. చిన్న వర్షంతో కార్యాలయం ఎదుట నీరు నిలిచి ప్రధాన ద్వారంలో రాకపోకులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. చిన్నపాటి తలాబును తలపిస్తోంది. కోట్ల నిధులు కేటాయిస్తూ నగరాభివృద్ధి చేస్తున్నామంటున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పడిన నీటి గుంట కానరావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. సోమవారం కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్కు రావడానికి నగర ప్రజలు ఒకంత ఇబ్బందులు పాలయ్యారు. రోడ్డు డ్రైనేజీ వంటి సమస్యలు పరిష్కరించాలని నగర ప్రజలు కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే కార్యాలయం ఎదుటనున్న నీటి నిల్వ చూసి అవాక్కయ్యారు. కార్యాలయం ఎదురుగా ఏర్పడిన నీటి నిల్వను తొలగించలేని అధికారులు తమ సమస్యలు ఏ మేరకు పరిష్కరిస్తారోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కార్పొరేషన్ సంస్థకు మూడు ప్రధాన ద్వారాలున్నా కుడి ఎడమ వైపున్న గేట్లు మూసివేయడంతో మధ్య గేటు ద్వారా రాకపోకలు సాగుతున్నాయి. ఏకైక ద్వారం కావడంతో తప్పనిసరి పరిస్థితిలో నీటిలో నుంచే ద్విచక్ర వాహనాలు కార్లలో కార్యాలయానికి వెళ్లారు. పాదచారులు మరింత అవస్థల పాలయ్యారు. అధికారులు సైతం ఇదే మార్గంలో పయనించిన సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు రావణం స్వామినాయుడు పిలుపు మేరకు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబ అభిమానులు ఎంజీఎం ఆసుపత్రిలో రక్తదానం చేశారు. అనంతరం అసోసియేషన్ జిల్లాధ్యక్షుడు బెలిద వీరన్న మాట్లాడారు. చిరంజీవి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా రక్తదాన కార్యక్రమం ఎంజీఎం బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఎంజీఎం బ్లడ్ బ్యాంకు మరియు రెడ్ క్రాస్ వ్యవస్థల్లో ప్రతిసారి కూడా రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఎంజీఎం బ్లడ్ బ్యాంకుని ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకోవడం జరుగుతుందంటే మాకేదైనా పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ నుంచి ఫోన్ చేయగానే మాకు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారనగానే వాళ్ళు కూడా స్పందించి మాకు రక్తం సాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంజీఎం బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే అభిమాన సంఘాలంటే కేవలం ఏదో సినిమాలకు బ్యానర్లు కట్టుకోవడం అది అనేది ప్రజలలో దృష్టి ఉండేది. కాబట్టి చిరంజీవి గారి ఆశయం మేరకు, చిరంజీవి ఆలోచన విధానాల మేరకు సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉండాలనే దాని మీద ఇలాంటి సేవా కార్యక్రమాలు రమణం స్వామినాయుడు ఆదేశం మేరకు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కంచె చేను వేస్తుంది అంటారు, కానీ అది నిజం కాదు. కొన్ని జీవులు తమ గుడ్లను అవే పొడుచుకు తింటాయంటారు. అయితే మనుష్యుల్లో కామంతో కళ్ళు మూసుకుపోయిన కామందులు కొందరు అక్కడక్కడ కన్న బిడ్డను, నవమాసాలు మోసిన తల్లిపై విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు. కలియుగంలో కండకవరంతో ఉన్న మనుషులు మాయమై మానవత్వాన్ని మంటగలుపుతుంటారు. ఆ కోవలో పెద్దమ్మగడ్డకు చెందిన పల్లెం రమేష్ అనే వ్యక్తి బాగా తాగి ఆ మైకంలో తల్లితో చేయకూడని తప్పు చేశాడని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు స్థానిక మహిళలు మాట్లాడుతూ అలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినిపించుకోక ఇప్పుడు ఈసారి క్లియర్ చేసి ఇంకొకరు చూసి నేర్చుకుంటారు. క్లియర్ అయితే మేమే డోర్ తీసి చిన్నమ్మ వాళ్ళు పోయినాక నేను పోయేసరికి మొత్తం ఘోరంగా ఉన్నారు. బయటికి రాకుండా చేయాలని సంపే బయటికి రమ్మన్నా, బయటికి రమ్మంటే అంటాను కదా. నాకు లేవు, నీకు ఓపిక లేదు, నాకు ఆసరం లేదు, వాళ్ళకు లేవనక చేతన అయితే లేదంట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు, నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.
నేరాన్ని అరికట్టడంలో పోలీసులు దిట్ట, 24 గంటల్లో నిందితులు అరెస్ట్. తలాభును తలపిస్తున్న నీటి నిల్వ, నీతిమయమైన కార్పొరేషన్ ముఖద్వారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.